నన్ను క్షమించండి అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్కి కి సంబంధించిన విషయాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో ఎంతో వైరల్ గా ముందుకు వెళ్తూ ఉన్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి రావాలని అయితే ఆ అభిమానులు కోరుకుంటున్న ఎన్టీఆర్ మాత్రం అలా సైలెంట్ గా ఉంటున్నారు ఎన్టీఆర్ రాజకీయానికి సంబంధించిన విషయంలో ఎందుకు ముందుకు రావాలి జూనియర్ ఎన్టీఆర్ ని నందగూరి కుటుంబ సభ్యులు ఎవరు కూడా కనీసం గౌరవాన్ని అందించడం లేదు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల మరి ఎలాంటి నిర్ణయాన్ని గౌరవించడం లేనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు ఎలాంటి ముందడుగు వేస్తారు ప్రస్తుతం రాజకీయంగా ఎన్టీఆర్ కి సంబంధించిన పలు విషయాలు ఎంతో సంచలనంగా మారుతోంది అందుకే జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం నందగురి కుటుంబ సభ్యులు సైతం ప్రయత్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు సో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అయితే తెలుగుదేశం పార్టీ పట్ల తను ఏ రకమైన సపోర్ట్ ని అందించలేకపోవడానికి ఆయన క్షమాపణ కోరుతున్నట్టుగా అయితే తెలుస్తోంది ఎన్నికల్లోకి రాలేకపోతున్నందుకు ప్రజల్ని బేషరతుగా ఆయన క్షమాపణ అడిగినట్టుగా కూడా సమాచారం రావాలని ఉన్నా రాలేనటువంటి విషయాల గురించి ఆయన తెలియజేస్తున్నారు సో తెలుగుదేశం పార్టీ ఎంతో రావాలని ఉన్నా రాలేని పరిస్థితి అంతేకాని పార్టీని విభేదించి మాత్రం కాదనేది సన్నిహితులు చెప్తున్న సమాచారం నందమూరి కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్ తో విభేదించడానికి కూడా ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ ఎన్టీఆర్ మాత్రం తెలుగు ప్రజలకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకి నందమూరి అభిమానులకి రాజకీయాల్లో తను టైం స్పెండ్ చేయలేనందుకు క్షమాపణ కోరుతున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది